ఓకే నెక్స్ట్ డాన్స్ బేబీ డాన్స్ షో తర్వాత మళ్ళీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేశారండి? దాని తర్వాత చాలా స్టేజ్ షోస్ చేశాను, డాన్స్ టీచర్ లాగా చేశాను. చాలా మటుకు చాలా డాన్స్ కి సంబంధించి ఏమేమి ఉంటుంది అవన్నీ చేశాను. ఓకే, మీరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఫస్ట్ తీసిన సినిమా వచ్చేసి శంకర్ దాద ఎంబీబీఎస్. ఫస్ట్ టైం మీరు చిరంజీవి గారిని చూసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు మీరు ఇప్పుడు చిరంజీవి సార్ చూస్తే మీ ఫీలింగ్ ఏంటి? సో హ్యాపీ. హ్యాపీ కదా, మాటలే రావు. నా కూడా అట్లానే మాటలు, పో చిరంజీవి ఇంటికి నేను అబ్బా ఆయన డాన్స్ చేస్తున్నారు అబ్బా సేమ్ అలానే ఉంటారు, టీవీలో ఉన్నలాగానే ఇట్లానే ఉంటారు. సో ఇవన్నీ అన్ని అట్లా ఫీల్. చిరంజీవి గారిది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారిది అయిపోయిన తర్వాత రచ్చ సినిమాలో. నేను రచ్చ కాదు, రచ్చ చాలా టైం చాలా చేసిన మధ్య గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రచ్చ వాళ్ళ పెద్ద డాక్టర్ సంగీత్ కూడా నేనే చేశాను. ఇది ఎవరు ఇంటర్వ్యూలో చెప్పలేదు, చెప్తున్నా చూడు. అంత చెప్పాను కదా, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కొత్త కొత్త బయటకు వస్తూనే ఉంటది. నీకు అది నీకు అవకాశం వచ్చింది చిరంజీవి గారి వల్ల. పెద్ద డాక్టర్ ది సంగీత్ చేశాను. సంగీతం కూడా చేస్తున్నారు? చేస్తాను, మంచి సంగీతం ఉంటే చేస్తాను. ఓకే, ఈవెంట్స్ అంటే ఇప్పుడు మనకి చాలా ఇవి కూడా వస్తుంటాయి కదా, వినాయకుడు అని చెప్పేసి సంక్రాంతి ప్రోగ్రామ్స్ అవన్నీ చేసేవాళ్ళ. మీరు అంత టీవీలో అంటున్నారా? నార్మల్ బయట లేదండి, ఇప్పుడు ఏం చేస్తలేను. చిన్నప్పుడు చేసేవాళ్ళ? చిన్నప్పుడు చేసేవాళ్ళు, చిన్నప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్ గా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీది? నెక్స్ట్ గురించి నేను మాట్లాడను. నెక్స్ట్ రెండు మూడు నడుస్తున్నాయి అండి, బట్ చేసే వరకు సెటిల్ వెళ్లే వరకు అది నాకు ఉంటదా, నేను చేస్తానా కూడా నాకు నమ్మకం ఉండవు. సో దాని గురించి మాట్లాడాలంటే కష్టం. సో చేసిన తర్వాత మాట్లాడచ్చు. లాస్ట్ మూవీ నేను ఆకాష్ పురిది రొమాంటిక్ అని మూవీలో ఆ సాంగ్స్ నాలుగు సాంగ్స్ చేశాను. ఓకే, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎవరు ఎవరి వల్లనైనా స్ట్రగుల్ ఫేస్ చేశారంటారు? ఎవరి వల్ల స్ట్రగుల్? స్ట్రగుల్ స్ట్రగుల్ మనదే ఉంటుందమ్మా, ఎవరి వల్ల ఉండవు. సో అట్లా ఏం లేదు అంటే, చాలా మంది మనం ముందుకు వెళ్తున్నాం కదా అని చెప్పి పక్కన వాళ్ళు తొక్కేయాలని చూస్తుంటారు. సో అటువంటిది ఏదైనా తొక్కేనా అన్న వాళ్ళ వాళ్ళకు చాలా మంది మీద నమ్మకం పెట్టకూడదు. అందుకే మన నమ్మకం మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు తొక్కే వాళ్ళు తొక్కడానికి ట్రై చేస్తే వాళ్ళ కర్మ, ఎందుకంటే చెడు చేసే వాళ్ళకి చెడునే జరుగుతుంది. నువ్వు కరెక్ట్ గా నడిస్తే నీకు ఆ టైంకి చెడు జరుగుతాయేమో, బట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నీకు మంచినే జరుగుతుంది. సో నేను అలానే అని ఆలోచిస్తున్నా. నాకు చెడు చేసే వాళ్ళు కూడా హీ అని వెళ్ళిపోతాను నేను. సో గొడవ గిడవ నేను ఏం చేసుకోను, ఐ మీన్ ఆ స్టేజ్ దాటిపోయింది. మీరు ఇండస్ట్రీలో ఎదగడానికి మీకు బ్యాక్ బోన్ గా ఎవరు సపోర్ట్ చేశారు? ఇప్పుడు డాన్సర్స్లలో, డాన్స్ మాస్టర్స్లలో ఇండస్ట్రీకి నాకు బ్యాక్ బోన్ గా లేదండి, ఎవరు లేరు. బట్ ఇంత చెప్పొచ్చు, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినారు పూరి సార్, మరి నాకు మంచి పెద్ద అవకాశం ఇచ్చినారు పవన్ కళ్యాణ్ సార్. వాళ్ళిద్దరు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ఇవ్వకపోతే నేను ఇవాళ ఈ పొజిషన్ లో లేకపోతుండండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారిని, జానీ మాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ నుంచి వాళ్ళకి సపోర్ట్ మీకు ఎలా ఉండేది? సపోర్ట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు మనకి ఎంత ఎందుకు సపోర్ట్ చేస్తారు? లేదు, బాయ్స్ ఉన్నాము మొట్టమొదటిగా ఒక లేడీ. లేదు, లేడీ కొరియోగ్రాఫర్స్ ఉండే, బట్ ఐ మీన్ ఇంత బిజీ కాలేదు, బిజీ కాలేదు. సో సపోర్ట్ ఎవరు లేదండి, మన రోడ్ మనకే ఉంటది. ఎవరు అట్లా ఉండదు. ఈ ఫస్ట్ ఇప్పుడు శంకర్ దాద ఎంబీబీఎస్ కానీ తర్వాత గుడుంబ శంకర్ అవి చేసినప్పుడు మధ్యలో ఇప్పుడు మీ ప్రభు గారు అంటే మీ హస్బెండ్ గారు మీకు పరిచయమైన తర్వాత అక్కడ లవ్ స్టోరీ నడిచింది అన్నారు. లవ్ స్టోరీ అని ఇట్స్ లవ్ కమ్ అరేంజ్ అని ఏదో టపోరీ టైప్ ఐ లవ్ యూ లవ్ మీ అట్లా ఏం లేదు. జస్ట్ లైక్ మీ డెన్ సైడ్ ఐ లవ్ యూ కూడా చెప్పలేదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. మీ లవ్ స్టోరీ కొంచెం తెలుసుకోవచ్చు అంటే ఈసారి ఎక్కడ కలిసారు? కామన్ ఫ్రెండ్ త్రూనే కలిసారు. సో ఐ మీన్ లవ్ స్టోరీ అని అట్లా ఏం లేదు, బికాస్ మేమిద్దరం ఆ టైప్ ప్లేమ్ ఏమని ఇట్లా మళ్ళీ తిరగడం ఇది చేయడం, బట్ ఇట్ వాస్ లైక్ ఓకే మాకు మైండ్ సెట్ ఉంది ఇద్దరిది, సో వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అట్లా. మీ మ్యారేజ్ ప్రపోజల్స్ మీ పేరెంట్స్తో చెప్పగానే ఓకే చేశారు? ఆయననే వచ్చి ఇంట్లో మాట్లాడినారండి. సో ఇట్స్ నాట్ నేను చెప్పాను కదా ఇట్లా, అది ఆయననే వచ్చి వాళ్ళ పేరెంట్స్తో చెప్పి మాట్లాడి అట్లా. ఓకే, ప్రభు సార్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? చాలా మాటికి సపోర్ట్ చేస్తారండి, సపోర్ట్ చేయకపోతే నేను ఈ పొజిషన్లో లేకపోతుండే. సపోర్ట్ ఉంది, బాగానే సపోర్ట్ ఉంది. ప్రభు సార్ మీ లైఫ్లోకి రాకముందు మీరు మమ్మీతోనే కలిసి ఉండేవారు. సో ఇప్పుడు సార్ లైఫ్లోకి వచ్చాక మీకు ఒక బాబు కూడా ఉన్నారు. సో మమ్మీ మీతో పాటు ఉంటున్నారు ఇప్పుడు? మమ్మీ దగ్గరే ఉంటుంది, మా ఇంటి దగ్గర ఉంటుంది. సపరేట్గా ఉంటారు. మమ్మీతో ఎవరు ఉంటున్నారు? మమ్మీతో మా కజిన్స్ ఉంటారు. కజిన్స్ ఉంటారు.